విదేశాల్లో ఉంటూ ఆన్లైన్లోనే పరిపాలన సాగిస్తున్న వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు తీరుతో సాగునీరు లేక పంటలు ఎండిపోతే రైతులకు కన్నీళ్లే మిగులుతాయని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం రోజున వేములవాడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సాగునీరు రాక పంటలు ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయని కౌలు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా అని ఆవేదన వ్యక్తం చేశారు పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే విదేశాల్లో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా ఆన్లైన్లో పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు వెంటనే నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల శాఖ అధ్యక్షులు భరణం శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి స్వామి ఎదరగట్ల సర్పంచ్ కరుణాకర్ రైతులు అంజయ్య మధు దేవయ్య ప్రశాంత్ భరత్ నరేష్ శంకరయ్య జగదీష్ తదితరులు ఉన్నారు పరిస్థితులు ప్రభుత్వం అనేది ఆలోచన కోరుతున్నాం ఈ రైతులకు ఎవరు ఏదైతే ఎల్లంపెళ్లి ప్రాజెక్టు కింద ఫాజుల నుంచి చందుర్తి వరకు కూడా కాలువలతో నిరిస్తున్నామంటే వేసిన రైతులు నష్టపోతున్నామని గుర్తించి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్ట పరి రూపాయలు అని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతును ఆదుకోకపోతే తప్పనిసరిగా రైతుల పక్షాన్ని నిలబడతాం రైతుల పక్షాన పోరాటాలు చేస్తాం రైతుల పక్షాన్ని ధర్నా చేస్తాం చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ అధికారుల మీరని మేల్కొని రండి మీరు ఎక్కడో ఏసీ రూములలో ఉండకుండా మీరు వచ్చి వెంటనే వరి పొలాల బాటిని బట్టి ఎండిపోయిన పొలాలకు నీరు అందివ్వండి పూర్తిగా నష్టపోయిన నష్టపడి ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం